स्वर्गीय डॉक्टर सी नारायण रेड्डी गारी 89వ जयंती వేడుకలను వేములవాడ నృత్య కళానికేతన్ సేవా సంస్థ ప్రధాన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు। ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎల్ల పోసెట్టి కేక్ కట్ చేసి కళాకారులందరికీ స్వీట్లు పంపిణీ చేశారు। అనంతరం ఆయన మాట్లాడుతూ హన్మాజీపేట ముద్దుబిడ్డ జ్ఞానపీఠ పురస్కార గ్రహీత మాజీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి జయంతి సందర్భంగా కళాకారులు ఆశాజ్యోతి మన గౌరవ ముఖ్యమంత్రి వరిలు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి మరియు రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ శ్రీనివాస్ గౌడులు స్పందించి అర్హులైన కళాకారులందరికీ హెల్త్ కార్డులు అందజేసి కళాకారులను ఆదుకోవాలని కోరారు। అలాగే రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మరియు వేములవాడ శాసన సభ్యులు డాక్టర్ సిహెచ్ రమేష్ బాబు ప్రత్యేక చొరవ తీసుకుని స్వర్గీయ డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి విగ్రహ ఏర్పాటుకు కృషి చేయాలని కోరారు। ఈ సమావేశంలో ఎల్లా పోసెట్టి సంస్థ అధ్యక్షులు కనపర్తి హనుమంతులు మరియు ప్రధాన కార్యదర్శి గంగా శ్రీకాంత్ గాయని రాధిక కె శ్రీకాంత్ బోడిగరాజు తదితరులు పాల్గొన్నారు। ఆయన ఎక్కడ ఉన్నా ఆయన ఆశీస్సులు మా మీద ఉండాలని ఈ రోజు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను। సేవా సంస్థ ప్రధాన కార్యాలయం నందు स्वर्गीय डाक्टर సినారాయణ రెడ్డి గారి 89వ జయంతిని వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరిగింది। మరియు అలాగే వారికి పూలమాల వేసి నివాళులు అర్పించి 2 నిమిషాలు మౌనం పాటించడం జరిగింది। అనంతరం కేక్ కట్ చేసి కళాకారులకు పంచడం జరిగింది। అనుమాజిపేట ముద్దుబిడ్డ జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్ సినారాయణ రెడ్డి గారి 89వ जयंती సందర్భంగా కళాకారుల ఆశా జ్యోతి మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి మరియు రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ గారికి మనవి చేయనిది ఏమనగా వెంటనే అర్హులైన కళాకారులందరికీ హెల్త్ కార్డులను అందజేయవలసిందిగా కోరుచున్నాము। మరియు అలాగే राष्ट्र ఐటీ శాఖ మంత్రులు శ్రీ కే తారక రామారావు గారికి మరియు వేములవాడ శాసన సభ్యులు డాక్టర్ సిహెచ్ రమేష్ బాబు గారికి ముఖ్యంగా మనవి చేయనిది ఏమనగా డాక్టర్ సినా రెడ్డి గారి జయంతి వచ్చే జయంతి వరకు వారి విగ్రహాన్ని సినారే కళామందిరందు ఏర్పాటు చేయవలసిందిగా కోరుచు మరియు వారందరికీ మా కళాకారుల పక్షాన హృదయపూర్వక కళాభివందనం తెలియజేస్తున్నాను।